పెద్దైనా నమస్తే అండి. జగ ఇక్కడ గొట్టుపాటి రావు గారి పని తీరు ఎలా ఉంది? చైతన్య గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఈ గొట్టుపాటి రావు గారి పని బాగుంది. నాకు మాట్లా సరిగ్గా రవి గారి పనితీరు బాగుంది. బుజ్జి గారు ఏం చేశాడు ఇక్కడ? రవి అదే బాగుందండి. పెళ్లి పెంచిపోయినా కూడా పెళ్లి కొత్తలు వచ్చి పోతుంటాడు. ఈ పనులు కూడా బాగా చెప్తాడు ఆయన. ఆయన ఎక్కడ కూడా ఆయన పేరే మిగుతుంది. ప్రతి ఊళ్ళో కూడా ఆయన పేరు మిగుతుంది. కాబట్టి మేము చెబుతున్నాం దానికి. గరటయ్య గారు అబ్బాయి ఆయన దేవలేదు. మాకు ఇంత మటుకు ఏం చేసినట్లేదు. ఏ పక్క సిటీ ఏ పక్క పడతాం చెప్పు మిగుతున్నారు మీరే. ఏ పక్క పడతాం సీట్ బాగా డెవలప్ చేసి రోడ్లు పెంచారంట. రోడ్లు పెంచలేదు పోలేదు. ఈ సైట్ కాల్ ఇట్లా సైట్ కాల్ ఏమి అతనైనా బజార్ బో ఎట్టుండే అబ్బాయి ఆ రకంగా ఉంటే చేసింది. వచ్చి ఇంటింటి తిరిగాడు. మరి మాకు నాకే కొట్టండి ఏతం పోను అంతే. గడప గడప వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం అని చెప్తుంటే వెంటనే రెక్టిఫై చేయడం లాంటి ఏది లేదు. పింఛన్ లేదయా, 6 సంవత్సరాలు వచ్చింది పింఛన్ చెప్పాను అంటే ఇస్తారయ్యా అంట. బాధ పట్టించుకోవట్లేదు. అసలు పట్టించుకోవాలా? అదే గుట్టుపేట రావు గారికి చెప్తే ఎలా ఆయన చేస్తాడు? ఎలా రెస్పాండ్ అవుతాడు? ఎమ్మటే పని చేస్తాడు. ఆయన పిలిపించుకుంటాడు మనకు కావాలంటే ఎమ్మటే పని చేస్తాడు. అది కానీ ఇదే ఈయన అంటే పలకరించే విధానం అయ్యి బాగుంటది. రవి గారు ఎంతవరకు వస్తాం అసలు పలకరింపు తప్పితే ఇంకేం లేదు? రవి దగ్గర పనితనం లేదా? ఎవరు అందేమాట బాగా పలకరిస్తాడు, బాగా చూస్తాడు. మీరు అడిగిన సమయం చూస్తాడు. నాకు ఇదేదయ్యా అంటే చేస్తాడు. అది రవికుమార్ కూడా వీళ్ళ కాడ అదే ఇంటికి వచ్చిపోయి పేపర్ ఇచ్చిపోయాడు. పేపర్ అది చూసి ఓటేమో అంతే. అంటే పేపర్లో కూడా మీరు లబ్ధి పొందినయే కదా ఉంటున్నాయి. పొందిన లేవు పథకాలు లేవు మాకు వచ్చి పథకాలు లేవు. జగన్ ప్రభుత్వం ఎలా ఉందంటారు బాబు? జగన్ ప్రభుత్వం ఇది అది ఉండ బట్టి ఏడుతుంది. జగన్ ప్రభుత్వం ఎందుకు పథకాలు రాబట్టి ఏడుతుంది? నేను 3 సంవత్సరాల నుంచి పింఛన్ పెడితే ఇంత మట్టి చెప్పిలా. అదే చంద్రబాబు అంటే వచ్చేది మాకు. నాకు కాలు చేయి పడిపోయింది. పడిపోతే ఇక్కడ సచివాలయానికి 3 సార్లు 4 సార్లు తిరిగా పేపర్ ఎత్తుకొని ఇది కాదు ఇంకా కావాలండి తిరిగి సారిపోయింది మానుకున్నా పెంచిన మానుకున్నా అసలు పట్టించుకోవట్లేదు. మా వాళ్ళు అయితే వాళ్ళు వాలంటీర్ వస్తే బాగోలేదంటారు. రాస్తే బాగలేదు కొన్ని తీసి వేస్తాం. ఈసారి చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు గ్యారంటీగా? గ్యారంటీ. లోకేష్ పాదయాత్ర జనాలు బాగా వచ్చారంటారా? ఫుల్ జనం వచ్చారు. మామూలు జనం ఏంది మామూలు కాదు ఫుల్ వచ్చారు. డబ్బు పెట్టి రప్పించారంట. ఏం మాట్లాడే కానీ ఇచ్చినోళ్ళు ఎవరు కూడా కావాలని పెట్టుకున్నారో వచ్చారు. కానీ డబ్బులు అభిమానం వచ్చిన వాళ్ళే అది.